Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆరోపణలే ఆయుధంగా చంద్రబాబు, పవన్పై జగన్ రివర్స్ అటాక్. ఎన్నికల హీట్ పెరిగిపోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన దూకుడుతో ప్రతిపక్షాలను ఇరుకన పడేసినట్లే ఉన్నారు. నవరత్నాల అమలులో భాగంగా సంక్షేమ ఫలాలు అందాయని అనుకుంటూనే వచ్చే ఎన్నికలలో తమకు ఓట్లేయమని సుత్తి లేకుండా సూటిగా అడుగుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్ని రాజకీయ పార్టీల అధినేతలు వరుస పర్యటనలతో రాజకీయ హిట్ పెంచేస్తున్నారు. ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళుతున్నారు. చంద్రబాబు రెగ్యులర్గా పర్యటనలు చేస్తున్న పవన్ సినిమా షూటింగుల్లో గ్యాప్ వచ్చినప్పుడు జనాలను కలుస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ప్రతి నెల 3-4 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. గడిచిన 3.5 ఏళ్లలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అభివృద్ధి కూడా ఇప్పుడిప్పుడు ఊపందుకుంటోంది. ఇదే విషయాన్ని జగన్ ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది చెక్ చేసుకునేందుకే జగన్ వ్యూహాత్మకంగా గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడే ప్రతిపక్షాలు బాగా ఇబ్బందులు పడుతున్నాయి. జగన్ అమలు చేస్తున్న నవరత్నాలను ప్రతిపక్షాలు కౌంటర్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా జగన్ ఏపీని శ్రీలంకలాగా చేసేస్తున్నట్లు చంద్రబాబు, పవన్ ఎంత గోల చేసింది అందరికీ తెలిసిందే. అంటే రాష్ట్రంలో జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు స్వయంగా చంద్రబాబు, పవనే అంగీకరించినట్లయింది. దీనిని బేస్ చేసుకునే ప్రతిపక్షాలపైన జగన్ డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన ఆరోపణలనే ఇప్పుడు జగన్ ఆయుధంగా మార్చుకున్నారు. పార్టీ రహితంగా సంక్షేమ పథకాలు అర్హుల్లో చాలామందికి అందుతున్నాయి. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు అందుతున్న పథకాల వివరాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, అందడం లేదని ప్రతిపక్షాలు అనలేకపోతున్నాయి. అందుకనే చంద్రబాబు, పవన్ రూట్ మార్చి తాము అధికారంలోకి వస్తే ఇప్పటికన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను అందిస్తామని చెబుతున్నారు. దీంతోనే జగన్ సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఇందుకనే సంక్షేమ పథకాలు అందితేనే ఓట్లు వేయమని జగన్ డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇక్కడే జగన్ అప్పీలను ఎలా కౌంటర్ చేయాలో ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదు.